హలో ఫ్రెండ్స్ నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియో టాపిక్ ఏంటంటే టాప్ టెన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇన్ ఇండియా ట్వంటీ ట్వంటీ త్రీ ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్స్లో నా టాప్ టెన్ పిక్స్ ఏవో ఈ వీడియోలో నేనైతే మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఆ స్కూటర్స్ని నేను ఆ పొజిషన్లో ఎందుకు ఉంచానో కూడా నేనైతే ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను సో ఈ అయితే ఎండ్ వరకు చూడండి అండ్ ఈవీ తెలుగుని ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి క్లేజ్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ టెన్త్ పొజిషన్లో బౌన్స్ ఇన్ఫినిటీ ఈవన్ ఉంది ఈ స్కూటర్ని టెన్త్ పొజిషన్లో పెట్టడానికి మెయిన్ రీజన్ దీని ప్రైజ్ అనమాట ప్రీవియస్గా ఇది ఎనభై నుండి ఎనభై ఐదు వేల మధ్యలో ఉండేది రీసెంట్గా దీని ప్రైజ్ అనేది తొంభై ఐదు వేలు అయితే దాటిపోయింది సో అందుకే దీన్ని నేను టెన్త్ ప్లేస్లోనైతే పెట్టాను ఈ స్కూటర్లో ఒకటి పాయింట్ తొమ్మిది కిలో అవర్ల రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అనేది ఉంటుంది ఈ బ్యాటరీ ప్యాక్తో ఎనభై ఐదు కిలోమీటర్ల రియల్ రేంజ్ ఈ స్కూటర్లో అయితే మనకు లభిస్తుంది ఈ స్కూటర్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఐదు గంటల సమయం అయితే తీసుకుంటుంది అండ్ ఒకటి పాయింట్ ఐదు కిలో హబ్ మోటార్ తో ఐదు కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు ఈ స్కూటర్ అయితే చేరుకుంటుంది నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈ స్కూటర్ యొక్క ఆన్ రోడ్ కాస్ట్ వచ్చేసరికి తొంభై ఐదు వేల రూపాయలు నైన్త్ ప్లేస్ లో బీగోస్ సి ట్వల్వ్ ఐ మ్యాక్స్ ఉంది ఈ స్కూటర్ లో మూడు పాయింట్ మూడు కిలో ఓటర్ల రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అనేది లభిస్తుంది దీంట్లో నూట ముప్పై ఐదు కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్ ను బీగోస్ వారు అయితే క్లెయిమ్ చేస్తున్నారు రియల్ రేంజ్ మనకు ఒక వంద కిలోమీటర్ల వరకు వస్తుంది ఈ స్కూటర్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఆరు గంటల సమయం అయితే తీసుకుంటుంది రెండు పాయింట్ ఐదు కిలో ఓట్ల హబ్ మోటార్ సహాయంతో ఈ స్కూటర్ యాభై నుండి యాభై ఐదు కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు చేరుకుంటుంది ఈ స్కూటర్ యొక్క ఆన్ రోడ్ కాస్ట్ వచ్చేసరికి లక్ష ముప్పై వేల రూపాయలు నాకెందుకో బీగోస్ ఈ నైన్త్ ప్లేస్ లో ఉంటే కరెక్ట్ ఎయిత్ సింపుల్ వన్ ఉంది నాకు తెలుసు ఇక్కడ మీరు షాక్ అవుతారని సింపుల్ వన్ టాప్ ఫైవ్ ప్లేసెస్ లో కానీ ఈ స్కూటర్ యొక్క డెలివరీస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇది ఒకే ఒక్క రీజన్తో నేను దీన్ని ఎయిత్ ప్లేస్కి అయితే పాడేయడం జరిగింది ఈ స్కూటర్లో ఫిక్స్డ్ అండ్ రిమ్యూబుల్ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఉంటాయి రెండు కలుపుకొని దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి ఐదు కిలో వాట్ అవర్లు అండ్ సింపుల్ ఎనర్జీ రెండు వందల పన్నెండు కిలోమీటర్ల రేంజ్ ని ఈ స్కూటర్లోనైతే అయితే క్లెయిమ్ చేస్తుంది ఈ స్కూటర్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఆరు నుండి ఆరున్నర గంటల సమయం అయితే తీసుకుంటుంది ఎనిమిది పాయింట్ ఐదు కిలో ఓట్ల మిడ్ రే మోటర్ సాయంతో నూట ఐదు కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు ఈ స్కూటర్ అయితే చేరుకుంటుంది ఈ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్ కాస్ట్ వచ్చేసరికి లక్ష నలభై ఐదు వేల రూపాయలు సెవెంత్ ప్లేస్ లో రివర్ ఇండి ఉంది ఈ రివర్ ఇండి యొక్క డెలివరీస్ అనేవి రీసెంట్ గానే స్టార్ట్ అయ్యాయి ఒక్కసారి ఇది రోడ్ మీదకి వచ్చాక దీని ఫుల్ పొటెన్షియల్ ఏంటో మనకు తెలుస్తుంది సో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి నేను దీన్ని సెవెంత్ ప్లేస్ లో అయితే ఉంచాను దీంట్లో నాలుగు కిలో అవర్ల ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది నూట ఇరవై కిలోమీటర్ల రియల్ రేంజ్ ఈ స్కూటర్ అయితే ఇస్తుంది ఆరు గంటల ఈ స్కూటర్ ఫుల్ చార్జ్ అవుతుంది ఆరు పాయింట్ ఏడు కిలో పీక్ పవర్ మోటార్ సాయంతో ఈ స్కూటర్ తొంభై కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు చేరుకుంటుంది ఈ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి ఇంకా వీళ్ళు రివీల్ చేయలేరు బట్ ఫేమ్ టు సబ్సిడీ తగ్గక ముందు దీని ఎక్స్ షో రూమ్ కాస్ట్ వచ్చేసరికి లక్ష ఇరవై ఐదు వేలు నాకు తెలిసి ఫ్యూచర్ లో దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ లక్ష యాభై వేల వరకు ఉంటుంది సిక్స్త్ పొజిషన్లో బజాజ్ చెతక్ ఉంది బజాజ్ చేతక్ ఇది వరకు టాప్ ఫైవ్ పొజిషన్స్లో ఉండేది కాకపోతే నాకు ఎందుకో అక్కడ అది కరెక్ట్ కాదనిపించింది అందుకే నేను దీన్ని సిక్స్త్ ప్లేస్లో పెట్టడం జరిగింది ఈ స్కూటర్లో రెండు పాయింట్ తొమ్మిది అవర్ల ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది నూట ఎనిమిది కిలోమీటర్ల రియల్ రేంజ్ ఈ స్కూటర్ అయితే ఇవ్వగలుగుతుంది ఈ స్కూటర్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఐదు గంటల సమయం అయితే తీసుకుంటుంది మూడు పాయింట్ ఎనిమిది కిలోవాట్ల మోటార్ సాయంతో ఈ స్కూటర్ అరవై మూడు కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు చేరుకుంటుంది ఈ స్కూటర్ యొక్క ఎక్స్ రూమ్ కాస్ట్ వచ్చేసరికి లక్ష ముప్పై వేల రూపాయలు ఫిఫ్త్ పొజిషన్లో ఓలా ఎస్ వన్ ఎయిర్ ఉంది ఓలా ఎస్ వన్ ఎయిర్ అనేది ఒక మంచి ఎలక్ట్రిక్ స్కూటరే కాకపోతే దీన్ని నేను ఇంతవరకు పర్సనల్గా టెస్ట్ చేయలేదు అందుకే దీన్ని నేను ఫిఫ్త్ ప్లేస్లో ఉంచాను అన్నీ బాగుంటే ఈ స్కూటర్ టాప్ వన్ పొజిషన్లో ఉండేది బట్ ఇంతవరకు మన చేతిలోకి రాలేదు అండ్ దీంట్లోని ప్రాబ్లమ్స్ ఇంకా మనం చూడలేదు కాబట్టి ఇప్పటికైతే నేను దీనికి ఫిఫ్త్ ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది ఈ స్కూటర్లో మూడు అవర్ల ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది నూట ఇరవై ఐదు కిలోమీటర్ల ట్రూ రేంజ్ ఈ స్కూటర్లోనైతే మనకు చూడడానికి లభిస్తుంది ఈ స్కూటర్ ఫుల్ చార్జ్ అవ్వడానికి ఐదు గంటల సమయం తీసుకుంటుంది ఆరు కిలోవాట్ పీక్ పవర్ మోటార్ సాయంతో ఈ స్కూటర్ తొంభై కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు చేరుకుంటుంది ఈ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి లక్ష ఇరవై వేల రూపాయలు ఫోర్త్ ప్లేస్ లో ఏతర్ ఫోర్ ఫిఫ్టీ ఎస్ ఉంది ఈ స్కూటర్ లో రెండు పాయింట్ తొమ్మిది కిలోవాట్ల ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది నూట పదిహేను కిలోమీటర్ల రేంజ్ ని ఏతర్ అయితే క్లెయిమ్ చేస్తుంది బట్ రియల్ రేంజ్ వచ్చేసరికి తొంభై కిలోమీటర్లు మాత్రమే ఈ స్కూటర్ ఫుల్ చార్జ్ అవ్వడానికి ఎనిమిదిన్నర గంటల సమయం అయితే తీసుకుంటుంది సో ఇది ఒక మెయిన్ రీజన్ అనమాట దీని నేను ఫోర్త్ ప్లేస్ లో అయితే పీక్ పవర్ గల మోటార్ సహాయంతో ఈ స్కూటర్ తొంభై కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు చేరుకుంటుంది ఈ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి లక్ష ముప్పై వేల రూపాయలు ఇక టాప్ త్రీ పొజిషన్స్ లోకి వెళ్ళిపోతే థర్డ్ ప్లేస్ లో వీధాన్ ప్రో ఉంది దీంట్లో మూడు పాయింట్ తొమ్మిది నాలుగు కిలోవాట్ అవర్ గల రెండు లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఉంటాయి ఈ స్కూటర్ నూట పది కిలోమీటర్ల రియల్ రేంజ్ ఇవ్వగలుగుతుంది అండ్ దీని ఛార్జింగ్ టైం వచ్చేసరికి ఆరు గంటలు ఆరు కిలోవాట్ల మోటార్ గల సహాయంతో ఈ స్కూటర్ ఎనభై కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు చేరుకుంటుంది ఉంటుంది ఈ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ కాస్ వచ్చేసరికి లక్ష నలభై ఆరు వేల రూపాయలు రిమూయబుల్ బ్యాటరీ బ్యాగ్స్ దీంట్లో ఉన్న డిస్ప్లే కీలెస్ ఎంట్రీ ఇవన్నీ ఫీచర్స్ కన్సిడర్ చేసి నేను దీనికి థర్డ్ ప్లేస్ అయితే ఇచ్చాను సెకండ్ ప్లేస్లో మనందరికీ తెలుసు టీవీఎస్ ఐక్యూబ్ ఉంది దీంట్లో మూడు పాయింట్ సున్నా నాలుగు కిలోవాటోల ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది వంద కిలోమీటర్ల రియల్ రేంజ్ని ఈ టీవీఎస్ ఐక్యూబ్ అయితే ఇవ్వగలుగుతుంది అండ్ ఈ స్కూటర్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఆరు గంటల సమయం అయితే తీసుకుంటుంది నాలుగు పాయింట్ నాలుగు కిలోవోటర్ల బిఎల్డీసీ హబ్ మోటర్ సాయంతో ఈ స్కూటర్ డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు చేరుకుంటుంది ఈ స్కూటర్లో మనకి రెండు వేరియంట్స్ ఉంటాయి బేస్ వేరియంట్ యొక్క ఎక్ షోరూమ్ కాస్ట్ లక్ష నలభై వేల రూపాయలు టాప్ అండ్ వేరియంట్ ఐక్యూబ్ ఎస్ యొక్క ఎక్ షోరూమ్ కాస్ట్ లక్ష యాభై ఆరు వేల రూపాయలు ఇక ఫస్ట్ పొజిషన్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఓలా ఎస్ వన్ ప్రో ఉంది ఈ ఓలా ఎస్ వన్ ప్రోలో నాలుగు కిలోవోటర్ల ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది ఓలా ఈ స్కూటర్లో నూట తొంభై ఐదు కిలోమీటర్ల రేంజ్ ని క్లెయిమ్ చేస్తుంది బట్ రియల్ రేంజ్ నూట ఎనభై కిలోమీటర్లు ఈ స్కూటర్ ఫుల్ చార్జ్ అవ్వడానికి ఆరు నుండి ఏడు గంటల సమయం అయితే పడుతుంది పదకొండు కిలోవాట్ పీక్ పవర్ గల మోటర్తో ఈ స్కూటర్ నూట ఇరవై కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు చేరుకుంటుంది అండ్ ఈ స్కూటర్ యొక్క ఎక్స్ షో రూమ్ కోసం వచ్చేసరికి లక్ష నలభై ఎనిమిది వేల రూపాయలు మరి ఓలా ఎస్ వన్ సిరీస్ ఎక్కడ బ్రో అని మీరు అడగచ్చు ఆ స్కూటర్స్ ఇంకా బయటికి రాలేవు ప్రొడక్షన్ కూడా నెమ్మదిగా జరుగుతుంది సో అవి పైకి వచ్చాక వాటి గురించి మనం అయితే మాట్లాడుకుందాము సో ఇవన్నమాట ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లో నా టాప్ టెన్ పిక్స్ అయితే మరి ఈ పది స్కూటర్లో మీ ఫేవరెట్ స్కూటర్ ఏది అండ్ మీరే ఎలక్ట్రిక్ స్కూటర్ని కొందామనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి అండ్ ఈవి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను అండ్ దెన్ గో గ్రీన్ గో ఎలక్ట్రిక్